అవు మిల్లా మిల్లా దిగుతాడు దిగుతాడు ఏం కాదు బాబు ఆటో కావాలా ఆటో 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 దానికి కూడా పనికిరాని ఎవరు వస్తలేరు తెలుగు వచ్చా అరే తెలుగు రాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నేను మాట్లాడలేను గుర్రీ టెక్స్ట్ ఏం అర్థమవుతలే ఏం చేయమంటావు భయ్య పనిపడగా తెలియదు నేను తెలియదు అసలు ఇక్కడ ఏం తెలియదు ఆయనకి కాలం మారింది భయ్య అంతా కలికాలం ఇది బాబా ఇదంతా తిక్కలేసి ఒక పని చేయి ఇంతమంది ఎండల ఏం తిరుగుడు మళ్ళీ ఒక్కరు మనకు సెట్ అయ్యేటోళ్ళు లేరు డౌట్ ఇప్పుడు డ్రైవర్ సీట్ కిందనే నాకు తెలిసి డ్రైవర్స్ దగ్గరనే మైక్ ఉంటుంది అంత ఎంజాయ్గా కొడతారు ఓ పిప్పిరి పిప్పిరి అని కొడతారు కొంచెం ఇంకా అయ్యి అంటే మంచిగా అనిపిస్తుందా చెవులు ఇని ఇని లేకపోతే నాకు అర్థం కాదు నాకు ఒక్కసారి పి అంటే అబ్బా దిమాగ్ ఖరాబ్ అవుతుంది అన్న తెలుగు వచ్చా అన్న నీకు మరి ఆ చిన్న ఆగరా రెండు నిమిషాలు మాట్లాడు దొరుకుడు ఎందుకన్నా ఏం లేదు ఇగో నేను కొత్తగా నేర్చుకున్నా లైక్ ఇప్పుడు బా పోనీ అన్న నువ్వు నేనే చేస్తాను నేను దూరం పోతే అంతా ఇబ్బంది అవుతుంది నేను తెలుగు వేర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అండి కరీంనగరా ఏం లేదన్న నేను ట్రైన్ అర్జెంట్ ఉంది అన్న పోతున్నా బస్ ఇట్లా కూడా ఉంటారు అట్లా కూడా తాకుతారు అప్పుడప్పుడు ఎందుకంటే అర్జెంట్ ఉన్న వాళ్ళని మనం ఆపలేము గుర్తుపట్టిన వాళ్ళని ఏమనలేము అన్నిటికీ మనం సై అనుకొని లాస్ట్ ఇంత వీడియో వస్తుంది చూసినావా దానికి మీరు ఇచ్చే కామెంట్లకి మీరు కనీసం ఎంకరేజ్ చేయండి అబ్బా చేద్దామని వచ్చినా చేయలేకపోతున్నా చేయలేకపోయిన వాట్ అయితే లేదు ఆడ పాయింట్ ఏంటంటే మనం అందరం ఎనర్జీగా ఉన్నా ఏది ఉన్నా మనకన్నా ఎక్కువ ఎనర్జీగా సూర్యుడు ఉంటుడు సూర్యుని కన్నా ఎనర్జీగా ఇప్పుడు వచ్చేటోళ్ళు గుర్తుపట్టి అట్లా ఎనర్జీగా ఉంటారు పిచ్చిలేస్తుంది పొద్దు నుంచి ఇట్లా కూర్చొని ఎంత చేసినా ఏం చేసినా బాబా ఇదంతా తిక్కలేసి ఒక పని చేయి ఇప్పుడు నువ్వు రికార్డ్ చేయి నేను ఏది మాట్లాడినా రికార్డ్ చేయి మన కరీంనగర్కి వచ్చిన బ్లాగ్ లెక్కుంటుంది ఇప్పుడు 2 రోజులు అవుతుంది మనం వచ్చి కరీంనగర్కి 2 రోజుల నుంచి చేస్తున్నాం దీనికన్నా ముందు వీడియో 15 రోజులు అవుతుంది 10 రోజులు దాకా మనం చేయకుండా దీని తర్వాత మళ్ళీ 10 రోజులు చేస్తే నెలలు ఎన్ని రోజులు ఉంటుంది మనం ఎన్ని రోజులు పెడతాం ఎన్ని వీడియోలు పెడతాం ఫన్ పడగలు ఒక్కటే ప్రాంకే పెడతా అది పర్ఫెక్ట్ అయితేనే పెడతా అంటే కాలాలు అట్లా లేవు మారినే భయ్య 100 ఛానళ్ళు అయినాయి పుట్టిగానే నేను ప్రాంక్ తెలుసా ప్రాంక్ అంటే ఏందో నీకు కథం అయిపోయా అట్లా వచ్చడం మందికి ఫ్రాంక్ అనేది తెలిసింది ఫన్ పటాకనే కాదా కాదు మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఎవడన్నా వచ్చి కొత్తగా మాట్లాడితే ఆడు ఫ్రాంక్ అనే అంటారు దట్స్ వై మనకి ఏదైతే అది మనం ట్రై చేద్దాం అయితే ఫ్రాంక్ పెడదాం లేకపోతే ఇక్కడ జరిగిన మన ప్రాబ్లంలు పెడదాం వాళ్ళు చూస్తారు డార్లింగ్ చూసేటోళ్ళు ఎందరు చూస్తారు అందరూ నేను అన్నది తప్ప మనోరానికి ఎన్నిసార్లు అయిపోయినా ఇంటలేడు ఎందుకంటే మనం రోజు వస్తాం అట్లయితే రోజు వీడియోలు పెట్టచ్చు కిరణ్ కూడా అదే అంటాడు అన్న పెడదాం అది అని మా వాడు ఎట్లా అంటే ఇక మనోర్ బాయ్ కొంచెం పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత పెడదాం అది అంటే పర్ఫెక్ట్ లేవు ఏం లేవు కాలం మారింది భయ్య అంతా కలికాలం ఇది చక్కగా మనం ఏదైతే అది చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతేనా కదన్న ఏదైనా కామెంట్లో చెప్తారు ఒకవేళ మీకు నచ్చి ఓకే అయింది అనుకో ఇట్లా పెట్టండి మేము చూస్తామంటే మేము చూస్తామన్నా మీరు పెట్టండి అని చెప్పండి ఎంత కష్టమైన నమ్మకమే ఉంది మళ్ళీ బలం పొంజుకుంటానే ఎదురొచ్చేది ఎవరంతా దయ్యం ఉంటే నీ వెంట సౌరం చూసి అడుగేద్దాం పదనేశం పోయేదేది లేదంతా లేరా నీ కంట ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ ఇది తెలుసా నేనైతే ఈ అమ్మ ఫస్ట్ సింగర్ అయితే ఇదే పాట పాడతా అది కూడా ఒక ఫీల్తోనే బికాస్ నేను ఎంత కష్టంలోనే ఈ పాట పెట్టి పాడేస్తా కొంచెమైనా బూస్ట్ వస్తుంది బూస్ట్ పాట ఇది ఈ పాట దేంట్లో తెలుసా అసలు నీకు తెలుసా మనోరు ఓ షిట్ సరే ఒక పని చేయి నువ్వు చూడకు మన కామెంట్లు మీకు తెలిస్తే ఒకవేళ మీకు రికార్డింగ్ అది కూడా ఐ లైక్ ఇట్ ఇట్లా ఇట్లా ఉండాలి నువ్వు ఇది ఫాస్ట్ ఉండాలి అదే కావాలి నాకు నేను ఏం చెప్తున్నా అంటే ఈ పాట పాడిన కదా దేంట్లో కామెంట్ ఇవ్వడు కనీసం మళ్ళీ అటు ఇటు పోయి కామెంట్కి వచ్చిన అయ్యా రామా సరే సరే చేరి చేరి కామెంట్ ఇవ్వరు మనోరాలకు తెలుస్తుంది తెలియదా అంటుండు మరి అన్ని ఎక్కువైనా కదా అదే బాధ అవుతుంది ఇప్పుడు మేము కాదు డార్లింగ్ నువ్వు అన్నందుకు నేను అంటున్నా మనం బయటికి వచ్చి వేసి ఇంత కష్టపడుతున్నాం మావిడేమో 15 రోజుల దాకా పెట్టకుండా ఉంటాడు వీడియో అంటే వచ్చేదాకా తగటగా పెడతారు కదా ఎవరైనా మనం కూడా అట్లా పెట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు నీతో మాట్లాడేది కూడా పెట్టా అంటున్నా పెట్టా తప్ప అది
ర్యాంకే పెట్టాలంటే టైం పడుతుంది మరి, మీకు ఆడియన్స్ కి దూరం అయిపోతున్నాం మేము. కాపీ చేస్తారు, అన్ని చేస్తారు, ఏదన్నా అయితే మామిడి గిద చెప్తున్నాను, దండం పెడతా ఉన్నది 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 పెట్టు అంటున్నా, గోకిరా పెట్టా అంటున్నాయి ఆఖరికి, మరి తిక్కలేస్తున్నాను, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పనిపడగా తెలియదు, నేను తెలియదు, అసలు ఇక్కడ ఏం తెలియదు ఆయనకి. కానీ భయ్యా నేను ఏదైనా వచ్చేదాన్ని మాట్లాడినప్పుడు ప్రాంక్ తెలుసు అంటే, అంటే ఒకటి ఛానల్ లేదు కదా మాది, బాగున్నాయి కాబట్టి వీడేవాడు ఏదో ఛానల్ వాడు అది తను అనుకుంటారు, అట్లాంటివి కూడా ఉంది. చూడు ఈ వీడియోకి ఇట్లా నేను పెట్టడానికి ట్రై చేపిస్తా ఆయనతో, నిన్నడు ఆయన మ్యాక్స్ ఇంటివే మాట్లాడతావు నీతో, నిన్నడు మనోరాన్ని. కామెంట్ లైక్ చేయండి, కరీంనగర్ వాళ్ళని వేయండి, ఇజ్జత్ అవుతుంది. అంటే ఫైనల్లీ ప్రాంక్ చేస్తా చూడండి. ఆటో, కార్, ఫ్లైట్, బస్, ఎనీథింగ్ ఆర్డర్ చెప్పు అంతే. ఆటో ఆటో ఉన్నది, నాకు కూడా ఉన్నది. ఆటో దాని లేస్తావా నీ ఆటోలా? ఇదా ఇది రాజా భయ్యా, బాత్ కార్ రాజా, ఏక్ మినిట్ ఇది రావు, ఇదా నేను మూస్తావు. ఏ రికార్డింగ్ ఏంటి, తెలియచ్చా? ఏం లేదన్న, చిన్న మాట గిరిగిరా, నీకు మాట్లాడతావు, కొంచెం కొట్టే సెకండ్, నీకు మంచిగా గిరాకిస్తా నేను, అర్థమవుతుందా? నేను వీడికి వచ్చి రోజు నిలబడతా, రోజు అడుగుతా, నాకు మనిషికి 10 రూపీస్ తీసుకొస్తాను, నేను మనుషులు తీసుకొస్తా నిలబడి, నువ్వు ఓనరు, నేను చూసుకుంటా. ఓకే రైట్, 100 చెప్పలేదా? ఇంకే 100 తీసుకుంటా, ఒక 10 రూపాయలు నాకు అవ్వ ప్లీజ్ అన్న. అరే నవ్వుతున్నావు ఏంది, దేనికి పనికిరా, ఆటో అమ్ముతావా నాకే, గిరాకి నేనే ఇప్పిస్తా అంటా వచ్చాడు మరి, ఇది నిలబడతా ఉట్టిగా చెప్పు మరి, వస్తుండు ఐటమ్ ఏడ పెడతాడు ముందరేనా, అంటే ఇంకో ఛాన్స్ లేదు, మరి బిచ్చాన లెక్కనే ఉంది, అందుకే ఆడు నాకు కనీసం అవి కూడా తీసుకుంటలేడు, గిరాకి ఇస్తా అన్న కానీ కటింగ్ చేయించుకోవాలి బాబు అర్జెంటుగా. ఇందుకు చెప్పండి నా పేరు అట్లేదు. హాయ్ డార్లింగ్, యా యా హాయ్. ఏమైందన్న ఒకటేసారి అందరికి ఇట్లా గుర్తు పడుతుంది కరీంనగర్, ఇప్పుడు ర్యాంక్ ఎవరు దిగలే ఎంత మళ్ళీ కరీంనగరా, కరీంనగరా మీరు కూడా వేములవాడ, వేములవాడ వాళ్ళందరూ చూస్తారా మా ఛానల్ మరి, మరి ఒక్కరు కూడా వేములవాడ వాళ్ళు మెసేజ్ అంటే కామెంట్ పెట్టారు మంచిగా అవునా? అవునా, సరే ఈసారి ఈ వీడియోలో చూద్దాం, ఒకవేళ నాకు రికార్డ్ చేస్తురా అని అనుకుంటున్నా, చేస్తే మీ వేములవాడ వాళ్ళు అందరికీ చెప్పండి, ఒకవేళ వర్కౌట్ అయ్యి కామెంట్లు మంచిగా వచ్చి రాండి అది ఇది అంటే మీ వేములవాడలోనే చేద్దాం, నెక్స్ట్ అక్కడనే చేద్దాం, ఓకేనా? సీ యూ బాయ్స్, హాయ్ బ్రో, ఇటు 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 రాండి, ఇటు రాండి, గుడ్, ప్రాంక్ చేద్దామని మన కరీంనగర్లో ప్రాంక్ చేద్దాం, నువ్వు ఇట్రా అపసవ్యంగా నిలబడ్డు అక్కడే ఉన్నా. సుమంత్ అన్న రాలే, సుమంత్ అన్న బిజీ ఉన్నాడు, కిరణ్ మచ్చా బిజీ ఉన్నాడు, అందరు బిజీ ఉన్నారు. యాక్చువల్లీ మేము కరీంనగర్లో మన ఒక వీడియో తీద్దాం అన్నట్టు వచ్చిండే, చేస్తున్నాం, గ్యాంగ్ ఏం లేదు, ఒక కార్ల కెమెరా ఉన్నది, మనోహర్ అన్న నేనే ఇద్దరమే వచ్చింది, నైస్ టు మీట్ యూ గైస్, థ్యాంక్ యూ అన్న. సినిమా చూడండి, సినిమా చూసినావా? ఎట్లా అనిపించింది? ఈయన నిలబడి అన్న, వెనుక ఏం చూస్తారు ఆడియన్స్, ఇది కెమెరా నడుస్తుంది, మా వాళ్ళందరికి హాయ్ అంటారు, కార్లో ఉన్న హాయ్ చెప్పండి అందరు, కరీంనగర్ కరీంనగర్ బాసులా, అరే ఎవరిని పెడుతున్నావు, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు చూస్తారు దాంట్లో అందరి అంతేనా, కరీంనగర్ మాడాలి, మీరు ఏం చదువుతారు, ఎంత అయిపోయిందా, అంతేనా, బస్ స్టాండ్ ఏం చేస్తారు మరి, ఓకే ఓకే ఓకే, ఏ సినిమా ఆది పురుష అని వచ్చింది అమ్మతోడు, అందుకే గ్యాప్ ఇచ్చిన, ఓకే అది నేను కనిపించా కెమెరా పట్టుకున్నా నేనే, వాళ్ళ అందరు ఉంటే ముందర వెనకే కూడా పట్టుకుంటాడు అట్లా, ఓకేనా?